నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శ్రీనివాసరావు. ఈ నియోజకవర్గం ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఈ నియోజకవర్గానికి సమస్యలు అంటే కొంతవరకు పర్వాలేదు, రోడ్లు అవి ఒక రకంగా పర్వాలేదు చేశారు శంకరరావు గారు. కానీ ఇంకా తాగునీటి సమస్య బాగానే ఉంది, సాగునీటి సమస్య బాగానే ఉంది. సాగునీటి సమస్య మెయిన్ ఇక్కడ. సరైన గిట్టుబాటు ధరలు లేకపోవటం, ఉద్యోగ సమస్యలు, నిరుద్యోగ సమస్య, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. సరే, మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం అంటే బాగుంటుంది. సో మెయిన్ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న ఈ సమస్యలు సాల్వ్ చేస్తే సరిపోతుందా, కొత్తగా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మాకు ఆశ ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ ఒక అమరావతి దగ్గర ఏదో ఒక చెక్ డ్యామ్ లాంటిది, రాజధానిగా చెక్ డ్యామ్ లాంటిది కట్టి మాకు ఇక్కడ సాగర్ కెనాల్లో ఏదో కలుపుతారని చెప్పి అన్నారు. దానివల్ల సాగునీటి సమస్య రెండు తీరిపోతాయని ఆ రోజు 2014లో ఉన్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అక్కడ శంకుస్థాపన చేశారు, పని కూడా ఆల్రెడీ మొదలైపోయింది. అది జరుగుంటే మాకు సాగునీటి సమస్యలు తగ్గాయి. ఆ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఆపేశారు పూర్తిగా. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అది ఒకటి మెయిన్ క్లియర్ అయిద్దని మేము అనుకుంటున్నాం. ఇంకోటి, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే రాజధాని డెవలప్ అవుద్ది, ఏమన్నా కొంచెం కంపెనీలు వస్తాయి, కంపెనీలు వస్తే నిరుద్యోగ సమస్య కొంతవరకైనా తగ్గిపోద్ది.